ప్రైజ్ ది లార్డ్ అందరికి వందనములు. ఈ రోజు అనగా జూలై నెల 4వ తారీఖు 2023వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందామండి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును నీకు తెలిపెదను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనము. ఈ ఉదయకాల సమయమందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుచున్నారు. దేవుడు ఎల్లప్పుడూ ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడండి. మనమే ఈ లోకంలో మరి మనం చాలా బిజీ కదా, మన పనులతో, మన ఉద్యోగాలతో, వ్యాపారాలతో, పిల్లలను చూసుకోవటంలో మరి బిజీ బిజీ షెడ్యూల్. కొంతమంది ఏ పని లేకపోయినా పనున్న వాళ్ళగా సమయమంతా కూడా ఆ ఫోన్ దగ్గర గడుపుతూ వ్యర్థంగా సమయాన్ని వృధా చేసేవాళ్ళు. మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అడిగితే మాకు ఖాళీ ఉండట్లేదండి, అసలు మేము చాలా బిజీ అండి అని చెప్పేస్తారు, ఒక మాటతో తేల్చేస్తారు. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా వినడానికి ఆసక్తి చూపితేనే ఆయనకు కూడా ఇష్టం కలుగుతుంది. మనతో ఇంకా మాట్లాడడానికి ఆయన కూడా అధికంగా ఇష్టపడతారు. కొన్నిసార్లు మనం ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడినా సరే మనం పట్టించుకోము, వినము, మన ప్రయత్నాలు ఏవో మనయే, మన యొక్క ఆలోచనలేవో మనయే, మన యొక్క మరి ఉద్దేశాలు ఏంటో అవే నెరవేర్చుకోవడానికి చూస్తాము. మన సొంత బుద్ధిని బట్టే, మన స్వబుద్ధిని ఆధారం చేసుకునే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అలా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తామంటే నష్టాన్ని తెచ్చుకుంటాం. మరి నంతా జరిగిపోయిన తర్వాత బాధపడే కన్నా దేవుని మాటకు లోబడి ఆయన జీవించమన్నట్లు జీవిస్తే దేవుడు ఉన్నతంగా మనల్ని ఆశీర్వదిస్తాడండి. గద్దింపు అనేది ఎవరికి మనం ఉపయోగిస్తామంటే మాట వినని వ్యక్తికే ఉపయోగిస్తాం, మాట వినని జంతువుకే ఉపయోగిస్తాం. ఎవరైతే మాట వినరో, ఏదైతే మాట వినదో దానికే మనం ఉపయోగిస్తాం ఎక్కువగా. చూడండి, గేదెలు వెళ్ళేటప్పుడు ఒక లైన్లో లేకపోతే ఒక పక్కన రోడ్డు ఒక పక్కన అవి నడవకపోతే ఇష్టానుసారంగా అటు ఇటు నడిస్తే మరి వాటిని తీసుకెళ్లే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాటిని కొట్టి సరిచేసి ఒక ఆర్డర్లో ఒక పక్కన నడిచేలాగా చూస్తారు. కొంతమంది చిన్నపిల్లలు మనం చెప్పినా సరే ఏది వినరు, చెప్పిన వెంటనే మాటకు లోబడినప్పుడు మనకి ఏమిస్తుంది, ఏమొస్తుంది, ఏ కోపం వస్తుంది, వాళ్ళని గద్దిస్తామన్నమాట. గద్దించి ఆ పని చేసేలాగా మనం వారిని పురుగొల్పుతాం. మరి జంతువులైనా మనుషులైనా సరే మరి గద్దింపు అనేది ఎవరికి వర్తిస్తుంది అని అంటే మాటకు లోబడిని వారికి. మరి కొన్నిసార్లు మనం దేవుని మాటకు లోబడం, మన ఇష్టానుసారంగా జీవిస్తాం. జీవించి మనకి ఏదైనా చిన్న శ్రమ రాగానే ఎందుకు ప్రభు నాకు ఇది వచ్చింది, నేను ఎంత భక్తిపరుల్లా జీవించాను, నేను చేసిన ప్రార్థన మర్చిపోయావా, నా స్థితి ఏంటి ఇలా అయిపోయింది అని దేవుణ్ణి నిందించే స్థాయిలో మొట్టమొదటిగా ఉంటాం. అప్పటి వరకు దేవుడు మనతో చెప్పింది ఆయన చేయొద్దన్నది మనం చేయకుండా ఉంటే ఆయన చెప్పిన మార్గంలో మనం వెళ్తే మనకి అన్ని మార్గాలు సరళంగానే ఉంటాయి. మనం ఏమో ఆయన చెప్పినట్టు చెయ్యము. మరి శ్రమలు అనేవి మన మీదకు వచ్చేసినప్పుడేమో తిరిగి ఆయన మీద నింద వేస్తాం. ఆ రీతిగా ఉంటుంది మన భక్తి. మరి ఇప్పటి వరకు నువ్వు ఆయన చెప్పింది నువ్వు వినట్లేదేమో, ఆయన మాటని ఆలకించని స్థితిలో ఉన్నావేమో. అందుకని దేవుడు ఉదయకాల సమయం ఉంది నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే నా గద్దింపు విని తిరుగుడి, నేను గద్దిస్తున్నాను, నేను నీ బాగు కోరి నేను గద్దిస్తున్నాను. తండ్రి గద్దించిన కుమారుడు బుద్ధిమంతుడండి, తల్లిదండ్రులు గద్దించిన కుమారుడు మరి భయభక్తులు కలిగి జీవిస్తాడు. ఇష్టానుసారంగా వదిలేస్తే వాళ్ళు కూడా ఇష్టానుసారంగా పెరుగుతారు లోకపు మాయలో. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నీవు ఎప్పుడైతే నీ యొక్క బాధలు బట్టి, శ్రమను బట్టి, ఇరుకులు బట్టి నీ యొక్క సొంత బుద్ధిని నువ్వు ఆధారం చేసుకుని కుమ్ములిపోతున్నావో వాటన్నిటిని విడిచిపెట్టి నా మాట విని, నా గద్దింపు విని నా వైపు తిరుగు, నా ఆత్మను నీ మీద కుమ్మరిస్తాను, నీవు వెళ్ళవలసిన మార్గాన్ని నేను నీకు ఉపదేశాన్ని బోధిస్తాను అని ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
మరి నువ్వు ఆయన గద్దెంపు వినే జాబితాలో లేవేమో. ఆయన చెప్పినా సరే నువ్వు అర్థం చేసుకోలేని రీతిగా అపవాది నీ యొక్క కనులకు గురుడితనం కలుగజేశాడేమో. ఇప్పటికైనా మోకరించు, దేవుని పాదాల చెంత విజ్ఞాపన చేయి, తండ్రి నన్ను క్షమించు, నేను లోబడుతున్నానయ్యా నీ మాటకి, నీ ఆత్మ నా మీద కుమ్మరించండి అయ్యా, నిన్ను నడవలసిన మార్గాన్ని నాకు చూపించండి అయ్యా అని విజ్ఞాపన చేయి. దేవుడు ఉన్నతంగా నిన్ను దీవిస్తాడు, ఆశ్చర్యకరంగా నిన్ను ఆయన చిత్తంలో నడిపిస్తారు. అటువంటి కృప దేవుడు మరి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజు అయిన యెషయా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు నాతో మీ బిడ్డలందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడినందుకు మీకు వందనాలయ్యయా. కృపచూపువారు, దయచూపువారు, సమస్తమును ఎరిగిన వారు, ప్రతి విషయంలోనూ మీరే మమ్మలు అయ్యా తండ్రి అయ్యా తోడుగా ఉండి నడిపిస్తున్నారు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. మీ కృపలో మమ్మలను బలపరిచండి, మీ చిత్తానుసారంగా నడిపించండి, నిన్ను బట్టి అతిశయించు భాగ్యాన్ని అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా మీ మాటకు లోబడి అయ్యా, మీ గద్దెంపుకు లోబడి అయ్యా, మీరిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దినమంతట్లో ప్రభువా తండ్రి, మా మాట ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా నీ చిత్తానికి అవిధేయంగా ప్రభు మేము జీవించకుండా నీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.